అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మరియు సీనియర్ జర్నలిస్ట్ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు మన మాట్లాడుతూ. సార్ నమస్తే. నమస్తే సార్. హాట్ టాపిక, చాలా భయంకరమైనటువంటి వ్యాఖ్యలు అని అనుకోవాలా, ఏమనుకోవాలి? మొత్తానికి చూసినట్లయితే రాహుల్ గాంధీ మీద అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్ శర్మ చేసిన వ్యాఖ్యలు, సద్దా హుస్సేన్ లాగా కనపడుతున్నాడు అనేటువంటి వ్యాఖ్యలు అసలు ఎలా? సో అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాల్ శర్మ ఎప్పుడు కూడా ఆయన కాంట్రవర్స్ కామెంట్ చేయడం ఆయనకు పొరపాటుగా మారింది. సో ఆయన ఈ కామెంట్స్ చేయడం అనేది కూడా ఒక హద్దు ఉంటుంది, ఎవరికైనా రాజకీయ ఒక పరిధి ఉంటుంది. సో గతంలో కూడా రాహుల్ గాంధీ మీద ఒక వ్యాఖ్యలు, అంటే మాట్లాడలేని వ్యాఖ్యలు చేశారు. సో ఈరోజు భారత్ జోడో యాత్ర సందర్భంగా జరుగుతున్న క్రమంలో సో ఆయన గడ్డానికి సంబంధం, బీఆర్ సంబంధించి సో సద్దా హుస్సేన్ లాగా కనపడుతుంది, ఇస్ ది అపియరెన్స్ యాజ్ సద్దా హుస్సేన్, సద్దా హుస్సేన్ లాగా కనపడుతున్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అసలు నిజంగా ఎందుకు ఆలోచన అట్లాంటి ఆలోచనతో మాట్లాడుతున్నారని చూస్తే, సో ఓవరాల్గా భారత్ జోడో యాత్ర మీద చర్చ జరుగుతుంది. భారత్ జోడో యాత్ర అనేది కొంత కదిలిస్తుంది. సో మొత్తం మీద బీజేపీకి కొంత భయం అయితే చొరబడ్డది అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అయితే నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ సౌత్ ఇండియా కానీ ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ భారత్ జోడో యాత్ర మీద విపరీతమైన చర్చ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే, ఇది విద్వేషాలను పక్కకు పెట్టాలి, అందరు ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో జరుగుతుంది. అంటే ఇది బీజేపీ ఈ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నది అనే విధంగా ఆయన ఈ యాత్ర చేపట్టారు. సో ఇది అక్కడ ఆయా రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్లో కానీ అస్సాంలో కూడా బీజేపీ ఉంది, అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇది చర్చ జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా ఏ విధంగా అయినా ఇది డైవర్ట్ పాలిటిక్స్ చేయాలనేది. మీరు మొదట చూడండి, భారత్ జోడో యాత్ర మొదలుపెట్టినప్పుడు రాహుల్ గాంధీ యొక్క టీషర్ట్ మీద చర్చ పెట్టారు. టీషర్ట్ చాలా మూడు 40,000 50,000 ఏమిటి టీషర్ట్ మీద చర్చ పెడతారా? ఒక అంటే అతను వేసుకున్న బట్టల పైన చర్చకు తెరలేపినట్టే వాళ్ళు. ఏంటంటే ఈ భారత్ జోడో యాత్ర అనేది చర్చకు లేకుండా, ఇష్యూస్ సమస్యలు బయటికి రాకుండా ఈ టీషర్ట్స్ ఆయన బాడీ లాంగ్వేజ్ మీద, ఆయన వేసుకునే బట్టల మీద ఏమిటి, ఒక హీరోయిన్తో చేతులు, ఆయన అందరితో అందరినీ కౌగిలించుకుంటున్నాడు, అందరినీ అంటే ఎవరు వెళ్ళినా కౌలించుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. సో నువ్వు అందరూ అదే కోణంలో చూడాలి తప్ప, టీషర్ట్ వేసుకున్నాడు లేకుంటే ఎవరో హీరోయిన్ వస్తే కదా చేయి పట్టుకున్నాడు, చేతులు పెట్టుకున్నాడు, ఆయన గడ్డం పెంచుకుంటే ఇలా సద్దా హుస్సేన్ లాగా కనపడుతున్నాడు అంటే ఏమిటి? అంటే రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ను మాట్లాడుతున్నారు, భారతదేశంలో బీజేపీ చేస్తున్న అంశాలపైన, ముఖ్యంగా ఈ విద్వేషాలపైన మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవి పక్కకు తోయడానికే ఇట్లాంటి సద్దా హుస్సేన్, అంటే అసలు సద్దా హుస్సేన్ను మీరు ఎట్లా తీసుకుంటారు ఉదాహరణ? ఏమిటి, దేశంలో ఎవరు గడ్డాలు పెంచుకోవట్లేదా? ఎవరు గడ్డం పెంచుకోవట్లేదా? ఎందుకు మరి ప్రధానమంత్రి కూడా వెస్ట్ బెంగాల్ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ టైప్ అని చెప్పి మొత్తం ఈ దాకా గడ్డం పెంచారు, దాన్ని మీరు రవీంద్రనాథ్ ఠాగూర్గా పోల్చుకున్నారు. సో మరి ఆనాడు ప్రతిపక్షాలు కూడా లేకుంటే ఇట్లాంటి సద్దా హుస్సేన్ లేకుంటే సన్నాసులను ఇట్లా మాట్లాడలేదు కదా, సో కాబట్టి హేమంత్ బిశ్వాల్ శర్మ ఎప్పుడైనా తన కాంట్రవర్సీని దేశంలో తన గురించి చర్చ జరగాలనుకుంటాడు, ఈ ఆయన ఈ విధంగానే కామెంట్ చేస్తుంటాడు. ఇది ఈ కామెంట్స్ను ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనే దాన్ని పడుతుంది. ఇలా మీరు ఏమిటి సద్దా హుస్సేన్ అని అంటే ఏమన్నట్టు, ఏమిటి మీ ఉద్దేశం ఏంటి, అంటే ఆయన ఏమైనా అధికారంలో ఉన్నాడా లేకుంటే సద్దా హుస్సేన్ లేలాగా అరాచకాలు చేయనికా ఏమైనా అధికారంలో ఉన్నాడా? సో ఇట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఆయన కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే, ఈ హేమంత్ బిశ్వాల్ శర్మ కాంగ్రెస్ పార్టీలో అక్కడ అస్సాం ప్రభుత్వంలో మినిస్టర్గా పనిచేశాడు. సో హెల్త్ మినిస్టర్ చేసిండు, ఫైనాన్స్ మినిస్టర్ చేసిండు. సో చేసినప్పుడు ఆయన కూడా శారదా స్కామ్లో ఇరుక్కపోయాడు, శారదా స్కామ్లో పోయి ఆయన ఉన్నందుకు ఆయన 2017లో ఈ కేసులన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కేసుల నుంచి నేను బయటపడాలి అంటే బీజేపీలోకి పోవాలని చెప్పి ఆనాడు బీజేపీలకు పోయింది, అంటే బీజేపీకి సరెండర్ అయినట్టు, బీజేపీకి సరెండర్ అయిన 2015లో ఆయన పోయింది, 2015 నవంబర్ ఐ థింక్ నవంబర్లో వెళ్ళిపోయాడు హేమంత్ బిశ్వాల్ శర్మ. కాబట్టి ఆయన బాన్ అండ్ బాటం ఏమి బీజేపీ కాదు, ఆయన మూలాలు ఏమి బీజేపీ కాదు. సో కాబట్టి ఆయన ఇవాళ ఆ విధంగా మాట్లాడడం అనేది సరి అయినది కాదు. వీళ్ళంతా కూడా ఇట్లాంటి చర్చలు తేవడం అనేది ఏంటంటే
ఈ భారత్ జోడో యాత్రను పక్కదారి పట్టించాలనుకుని ఆయన రాహుల్ గాంధీ కూడా ఎక్కడ కూడా వ్యక్తుల పైన విమర్శలు చేయట్లేదు. చూడండి, మీరు స్లిప్ కావట్లేదు, స్లిప్ అసలు వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు, మాట్లాడలేదు, ఏ వ్యక్తుల గురించి మాట్లాడలేదు. సో ప్రజలకు సంబంధించిన అంశాలపైనే దృష్టి పెట్టుకుంటూ పోతున్నాడు. కానీ చాలా పరిణితి అయితే కనిపిస్తుంది అనేటువంటి వ్యాఖ్యలే వస్తున్నాయి ఆయన మాటల్లో కానీ ఆయన చేసేటువంటి రాహుల్ గాంధీ చేసేటువంటి ఏదైనా కీలకమైన తీసుకునేటువంటి ఏదైనా హామీలు ఇచ్చేటువంటి అంశాల్లో కానీ. సో ఆయన భారత్ జోడో యాత్ర అనేది ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది పూర్తి స్థాయిలో ఆయన బలపడడానికి, అంటే వ్యక్తిగా ఆయన పైన ఇప్పటివరకు చేసిన విమర్శలన్నీ కూడా ఎవరు చేయలేని పరిస్థితిలో ఈ భారత్ జోడో యాత్ర కనపడుతుంది. సో ఆయన లీడర్, అంటే లీడర్ ఎస్టాబ్లిష్ అయ్యాడు, ఆల్రెడీ లీడర్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో గ్రౌండ్లో తిరగడం వల్ల, ప్రజల సమస్యలు తెలుసుకోవడం వల్ల, సో దేశంలో ఇక రాజకీయంగా నేను ఎట్లా చేయాలంటే, ఇప్పటివరకు ఆయన ఒక ఫేర్గా రాజకీయాలు, అంటే ఎటువంటి కూడా కుట్ర కుతంత్రాలు లేని వ్యక్తిగా ఆయన ఇట్లాంటి కుట్ర కుతంత్రాలకు సంబంధించిన రాజకీయాలు చేయట్లేదు. సో ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు. సో ప్రజల కోసం ఇక్కడ మనం ఏం చేయాలనే దాని మీద ఆయనకు ఇప్పుడు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది, అవగాహన వస్తుంది. ఇంకోటి ఆయనకేం పెద్దగా ఇప్పుడు ఇమ్మీడియట్లీ పోయి నేను ఏదో ప్రధానమంత్రి పోస్ట్ మీద కూర్చోవాలనే ఆలోచన కూడా ఉన్నట్టుగా కనపడుతుంది. పెద్ద ఆతృతతో లేరు, ఆరాటం లేదు, అలసట లేదు, నేర్చుకుందాం అనే తపనే కనపడదు. ఆయన యాత్రలో కూడా ఎక్కడ కూడా ఏదో ఆరాటం కనపడట్లేదు, ఆతృత కనపడట్లేదు, అలసట కూడా లేదు. సో నేను ప్రజల కోసం ఈ యాత్ర చేస్తున్నా, ఒక అంశం మీద చేస్తున్నా, ఇది నేను నడవడం వల్ల, ఈ పాదయాత్ర చేయడం వల్ల ప్రజల కోసం ఏదో ఒక విధంగా ఇది మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదని ఒక ఆలోచనతో ఇవాళ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆయన యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో చూడండి మీరు, ఎక్కడ కూడా పెద్ద ఎత్తున జనాన్ని తరలించినట్లు లేదు. ఇండిపెండెంట్గా నిజంగానే జనం కూడా ఈ యాత్రలో అందరూ, అంటే ఆయా రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు అన్ని ప్రజా సంఘాలు కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదో ఈ యాత్రలో మనం పాల్గొనాలి, స్వతహాగానే పాల్గొనాలి. అంటే ఇది రాజకీయాలకు అతీతంగా జాతీయ పతాకం మొత్తం కూడా ఎక్కడ వెళ్ళినా జాతీయ పతాకాలు పెడుతున్నారు. ఓకే, పార్టీకి సంబంధించిన క్యాడర్ వస్తే జెండాలు పట్టుకుని రావచ్చు కూడా, ఆయన కూడా ఎక్కడ కూడా పార్టీ కండువా వేసుకోవట్లేదు, పార్టీ కండువా వేసుకోవట్లేదు, పార్టీ ఎక్కడ పట్టుకోవట్లేదు. చూడు, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం దాటుతున్నప్పుడు ఒక జాతీయ జెండాను ఒక రాష్ట్ర ఒక పిసిసి ప్రెసిడెంట్ ఇంకో పిసిసి ప్రెసిడెంట్కి అందిస్తున్నాడు, అంటే పార్టీ జెండా కూడా అందియట్లేదు. అంటే ఇది ప్యూర్లీ పార్టీకి సంబంధం. ఓకే, ఆయన పార్టీ, ఇది పార్టీకి ఉపయోగకరంగానే ఉండొచ్చు, కానీ ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు అనే ఒక ఇండికేషను భారత్ జోడో యాత్ర ద్వారా ఇవ్వడం వల్ల, అందుకోసమే ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దేశం మొత్తం ఉండొచ్చు, మరీ ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విపరీతంగా చర్చ జరుగుతుంది. సో అందుకోసమే హేమంత్ బిశ్వాల్ శర్మ ఉండొచ్చు, ఇంకెవరైనా రకరకాల ఆయన టీషర్ట్ మీద కామెంట్ చేయొచ్చు, ఆయన లేవనుకుంటే ఎవరైనా చేతులు యంగ్ లేడీస్కి ఎవరైనా చేతులు అందించిన ఆగో చేతి అందించింది చూడండి పట్టుకున్నాడు చూడండి, ఇట్లాంటి కామెంట్ చేయడం వల్ల అది ఉపయోగకరంగా ఉండదు, ఒక చిల్లీగా ఉంటుంది. అంటే ఇది ప్రజలు ఈసరించుకునే పరిస్థితి వస్తుంది, ఇట్లాంటి కామెంట్స్ అనేది కరెక్ట్ కాదు, హేమంత్ బిశ్వాల్ శర్మ చేసిన కామెంట్స్ అనేది కరెక్ట్ కాదనేది నా యొక్క భావన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.